हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मा हरिविल्लू। మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి। కంటెంట్ ఉందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజు మన వీడియో వచ్చి మనీ ప్లాంట్ ని స్టెమ్ కట్ తో ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను। స్టెమ్ కట్ తో ఎలా ప్రాపగేట్ చేయాలో చూద్దాం। స్టెమ్ కట్ చేయడానికి నైఫ్ కానీ సిజర్ కానీ తీసుకొని శానిటైజ్ చేసుకోవాలి, లేదా వాష్ చేసుకున్నా పర్లేదు। ఇలా చేసుకొని స్టెమ్ కట్ చేయడం వల్ల మొక్కకు అనేది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి। స్టెమ్ తీసుకొని దీన్ని జంక్షన్ అంటారు, ఈ నోట్ దగ్గర హాఫ్ ఇంచ్ కింద కట్ చేసుకోవాలి। 1 ½ ఇంచ్ వరకు కట్ చేసుకోవచ్చు। నేను 2 స్టెమ్స్ తీసుకుంటున్నాను। దీనికోసం ఏ వాటర్ తీసుకోవాలని అందరికీ డౌట్గా ఉంటుంది కదా। బోర్ వాటర్ అయితే మొక్క ప్రాపగేట్ అవడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ అనేది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి। సో మినరల్ వాటర్ అన్న తీసుకోవచ్చు, మినరల్ వాటర్ అయితేనే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు। అందులో అయితేనే బాగా ప్రాపగేట్ అవుతుంది। నేను ఇలా సింగిల్ స్టెమ్ని ప్రాపగేట్ చేయడం కోసం ఒక స్టెమ్ని వాటర్లో పెట్టుకున్నాను ఈ విధంగా। మీరు గుబురుగా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు స్టెమ్ తీసుకొని, ఇది ఫీడర్ రూట్ నుంచి ½ ఇంచ్ 2 సైడ్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇలా స్టెమ్లో లీవ్స్ అన్నీ కట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇలా కట్ చేసిన లీవ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని వాటర్లో పెట్టుకోవాలి। స్టెమ్ కదలకుండా ఉండాలంటే వాటర్లో స్టోన్స్ వేసుకోండి। మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాటర్లో వేసుకోండి। వీక్లీ వన్స్ వాటర్ని మార్చుకోవాలి। ఈ ప్లాంట్స్ని బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టుకుంటే రూట్స్ అనేవి ఫాస్ట్గా గ్రో ఉంటాయి। ట్వెల్వ్ డేస్ తర్వాత చూసారు కదా రూట్స్ అనేవి ఎలా డెవలప్ అయినాయో। దీనికి కావాలంటే సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు। నా దగ్గర ఉన్న గోల్డెన్ పోథోస్ని ఇలాగే స్టెమ్ కట్తోనే ప్రాపగేట్ చేశాను। కొత్త లీఫ్ కూడా వచ్చింది చూసారా। సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।